మే తొలి ఫలితం ఎక్కడ? మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది, కౌంటింగ్ ఎప్పుడు, జూన్ 4 ఎప్పుడు వస్తుందా అని కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే, ఏ నియోజకవర్గం తొలి ఫలితం వస్తుంది అనే నేపథ్యంలో మొత్తానికి అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్కన వైసీపీ మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తుందని ఓ పక్కన వాళ్ళు చెప్తున్నారు, మరో పక్కన మహాకూటమి తరపున కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పిన టీడీపీ సంబంధించిన జనసేన సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇలా నేపథ్యంలో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, ఏపీలో ప్రజలే కాదు పక్కన వేరే చోట్ల ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటగా ఏ నియోజకవర్గం ఫలితం వస్తుంది అన్న వేలో భాగంగా చూసుకుంటే, మొదటగా యొక్క అంటే 2 లక్షల కన్నా ఓట్లు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి ముందు తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందు ముఖ్యంగా విశాఖకు సంబంధించి తొలి ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ సౌత్ కానీ, నర్సాపురం కానీ, పాలకొండ, ఈ పార్వతీపురం, విశాఖపట్నం వెస్ట్, ఆచంట, కోడూరు, కురుపాం, ఆముదాల వలస, ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో 2 లక్షల కన్నా ఓట్లు తక్కువ ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ. సో ఏదైనా ఒక నియోజకవర్గానికి 14 టేబుల్స్ వేస్తారు కాబట్టి 14 టేబుల్స్ వల్ల తక్కువ ఓట్లు ఉండడం వల్ల ఫస్ట్ ఫలితం తొందరగా విశాఖ సౌత్ అని అంటున్నారు. మరో చోట చూసుకుంటే కృష్ణా జిల్లాలో అయితే నందిగామ కానీ పామర్లో కానీ ఫస్ట్ ఫలితాలు, తొలి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత చూసుకుంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, అంటే 2 లక్షల కన్నా పైన, 3 లక్షల కన్నా లోపల ఉన్న నియోజకవర్గాలు కానీ చూసుకుంటే భీమిలి, చంద్రగిరి, మంగళగిరి, మైలవరం, గన్నవరం, వినుకొండ, పెనమలూరు, గాజువాక, ఇలా ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. సో తక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు అంటే విశాఖ సంబంధించి, ఉత్తరాంధ్ర సంబంధించి తొలి ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు కానీ చూసుకుంటే వాళ్ళు మధ్యాహ్నం నుంచి తర్వాత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. మరి ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంలు కనుక ఓట్లైనా పోలైన లెక్కిస్తారు. సో మొత్తానికి ఏదో నియోజకవర్గంలో 140 పోలింగ్ బూత్లు కనుక ఉంటే 14 ఈవీఎంలు కాబట్టి 10 రౌండ్స్లో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా అయితే నందిగామ పామూరు అని తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు కనుక సాధ్యమైనంత వరకు 175 నియోజకవర్గాల ఫలితాలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపు ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎందుకంటే నందిగామ, ఎందుకంటే ఇందులో నందిగామ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులే పోటీలో ఉన్నారు. పామర్లో కనుక చూసుకుంటే 8 మంది అభ్యర్థులే పోటీలో ఉన్నారు. సో ఈ అంశాలన్నీ బేస్ చేసుకుంటే కనుక ఎక్కువగా తొలి ఫలితం విశాఖ, అంటే ఓటర్లు తక్కువ ఉన్న, 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఓటర్లు నియోజకవర్గాలు ఫలితాలు వచ్చి రావచ్చు. కృష్ణా జిల్లాలో అయితే నందిగామ, పామర్రు ఒక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదటగా కనుక ఏదైతే స్టార్ట్ చేస్తారో, ఓపెన్ చేస్తారో, మరి పోస్టల్ బ్యాలెట్స్ని ఫస్ట్ 1/2 గంటలో కౌంట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఈవీఎంల యొక్క కౌంటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందంటే బ్యాలెట్ పేపర్స్ ఉండేవి, అది లెక్కించడానికి 2 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే రిజల్ట్స్ తేలిపోతున్నాయి. దీనిపైన కూడా మరి ఈసీ పర్ఫెక్ట్గా మొత్తానికి ఈ యొక్క ఏజెంట్స్ని, మరో పక్కన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్ అంశంలో కానీ, ఒక ఆర్ఓలు కానీ, ఏపీఓలు, పీఓలు కానీ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్లో, మూడంచెల భద్రతతో ఎప్పటికప్పుడు ఈవీఎం అయిన వెంటనే కూడా కౌంటింగ్ క్లియర్గా ఉండేటట్టు, మీ దగ్గర ఇంతకుముందు ఈ ఈవీఎం మిషన్లో ఎన్ని ఓట్లు పోలేని, ఇప్పుడు కౌంటింగ్లో మొత్తం లెక్కేసిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చాయి, ఓకేనా, టాలీనా, ఓకే అని చెప్పిన ఏజెంట్లు కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ చెప్తే వెంటనే ఫస్ట్ రౌండ్లో ఎంత మెజార్టీ వచ్చింది ఈ పార్టీ మీద ఈ పార్టీకి, అలా చాలా క్లియర్ కట్గా వీళ్ళందరికీ కూడా మ్యాక్ పోలింగ్కి సంబంధించిన కానీ వీళ్ళందరికీ కూడా ఎలా చేయాలి అనేది కూడా అవగాహన కూడా కల్పించారు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి తొలి ఫలితం అనేది విశాఖ, ఉత్తరాంధ్ర సంబంధించిన వచ్చే అవకాశం ఉంది. ఒక లాస్ట్లో 12:01 గంట తర్వాత మాత్రం ఈ యొక్క 3 లక్షల కన్నా ఓట్లు తక్కువ ఉన్న నియోజకవర్గాలు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించుకుని చూసుకుంటే మరింత మనకి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మొత్తానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందా సురేష్ గారు? సీతారామరాజు గారు, కౌంటింగ్ ఇంకా 6 రోజులు మాత్రమే. 7వ రోజు అంటే మన మంగళవారం 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఏ నియోజకవర్గంలో ముందుగా ఫలితం వచ్చేది, తర్వాత చివరి నియోజకవర్గం ఏంటి అనే దాని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద మీకు తెలుసు, 3,33 లక్షల మంది ఎవరికి పట్టం కట్టారనేది మే 4 మనకి జూన్ 4వ తేదీన మనకు తెలియబోతుంది. మీరు చెప్పినట్టుగా
మొత్తం ఈ తొలి ఫలితం రావడానికి రెండు మూడు కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు, తర్వాత ఓటర్లు, మొత్తం ఓటర్లు ఎంతమంది ఎంతమంది ఓట్ చేశారు, తర్వాత కౌంటింగ్ ఎంత తొందరగా ముగించారు ఆ కౌంటింగ్ సూపర్వైజర్లు కానీ అసిస్టెంట్స్ గారు, ఈ మూడు క్రైటీరియాస్ మీద ఆ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా ఈ ముందుగా అరగంట పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేస్తారు, తర్వాత ఈవీఎంల కోసం 14 టేబుల్స్ చేస్తారు, ప్రతి టేబుల్ మీద ఒక ఈవీఎం ఒక పోలింగ్ కేంద్రంకి సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1000 ఓట్లు ఉంటే ఒక రౌండ్లో 14,000 ఓట్లు ఉండే అవకాశం ఉంది. తక్కువ మంది బటన్ నొక్కినప్పుడు, తక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు కౌంటింగ్ నోట్ చేసుకోవడం అనేది కొంచెం త్వరగా అవుతుంది కాబట్టి అక్కడ ప్రాధాన్యత కొంచెం ముందుగా అయ్యే అవకాశం ఉంది. ఇక ఓటర్ల పరంగా చూసుకుంటే సో తక్కువ పోల్ అంటే ఆ నియోజకవర్గంలో ఓటర్లు తక్కువ ఉన్నారు, ఎందుకంటే చాలా చోట్ల 80% పైగా మనకు కూడా పోలింగ్ అయింది, మొత్తం మీద 80.66% అయింది. కానీ ఇప్పుడు అతి తక్కువగా అప్పుడు విశాఖపట్నం సౌత్ ఉంది 63% మాత్రమే పోలింగ్ అయింది, అక్కడ మొత్తం ఓట్లు ఎంత అయింది కౌంటింగ్ చేయాల్సిన 137,474. కాబట్టి 10-14 రౌండ్లలో మొత్తం మీద కూడా అక్కడ కౌంటింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశాఖ సౌత్ అక్కడ ఎలాంటి మధ్యలో ఎలాంటి అడ్డంకులు కానీ ఇంకొక ఇబ్బంది కానీ అంటే అభ్యంతరాలు వ్యక్తం అలాంటివి జరగకపోతే తొలి ఫలితం అక్కడ విశాఖపట్నం సౌత్ అలా రావడానికి అనేది అవకాశం ఉంటుంది. అదేవిధంగా నరసాపురంలో కౌంట్ చేయాల్సిన 143,825 ఓట్లు, సో దాదాపు ఇక్కడ రెండు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాల్లో. అదేవిధంగా పార్వతీపురంలో 148,000 ఓట్లు, పాలకొండలో 146,000 ఓట్లు, తర్వాత ఆముదాల వలసలో 154,000, కురుపాంలో 152,000. అంటే ఈ నియోజకవర్గాలు రాజోలు, పెడన, బాపట్ల, కోడూరు, ఆతంట, సో ఈ 10-13 నియోజకవర్గాలు, పాడేరు, సో పాడేరులో కూడా యాక్చువల్గా 63% మాత్రమే పోలింగ్ అయింది, 158,747 మాత్రమే పోలింగ్ అయింది. కాబట్టి 15-16 రౌండ్లలో ఈ 13 నియోజకవర్గాల్లో కౌంటింగ్ అనే ప్రక్రియని ముగిసే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా 1 గంట లేకపోతే 2-3 అంటే ఆ సమయాన్ని బట్టి వాళ్ళు మధ్యలో ఎలాంటి అభ్యంతరాలు ఇలాంటివి లేనప్పుడు ఈ 10-13 నియోజకవర్గాల్లో తొలి దశలోనే అంటే ముందస్తుగానే మీకు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం, ఎక్కడైనా 1-2 అభ్యంతరం ఏదైనా ఈ నియోజకవర్గాలుగా ముందుగా మనకు రిజల్ట్ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎవరు గెలిచారు ఎవరు దానికి సంబంధించి గెలిచే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో అత్యధికంగా మీరు చెప్పినట్టుగా 200,000 పైన ఓట్లు పోలైన నియోజకవర్గాలు 51 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా భీమిలిలో లెక్కించాల్సిన ఓట్లు 275,747 ఓట్లు, భీమిలిలో 75% అనే పోలింగ్ అయింది. 275,000 అంటే దాదాపు 25-30 రౌండ్లు కావాలి. ఇక్కడ 15-16 రౌండ్లు ముగుస్తుంటే అక్కడ 20-25-30 రౌండ్లలో కూడా పడుతుంది కాబట్టి సమయం పడుతుంది కాబట్టి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చంద్రగిరిలో కూడా 251,788 ఓట్లు లెక్కించాలి. అదేవిధంగా మంగళగిరిలో 250,742 ఓట్లు అక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా పలమనేరు, రాయదుర్గం, జమ్మలమడుగు, పాణ్యం, కోవూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల, పత్తిపాడు, మైలవరం, పెనమలూరు ఇలాంటి చోట్ల కౌంటింగ్ అనేది 240,000 ఆ రేంజ్లో ఉంది కాబట్టి మీకు చాలా టైం పడుతుంది. అయితే మీరు చెప్పినట్టుగా ఏంటంటే తక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు నోట్ చేసుకోవడం అనేది చాలా త్వరగా అవుతుంది కాబట్టి ఆ రౌండ్స్ త్వరగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం ఫలితం ముందుగానే రావడం అనుకోండి, కానీ ఎక్కువ మంగళగిరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు సో అలాంటి చోట మీకు చాలా జాప్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఎన్నికల ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీకు ముందుగా పోస్టల్ బ్యాలెట్, కానీ పోస్టల్ బ్యాలెట్ది తొలి అరగంటలో అయినా కాకపోయినా కానీ ఈవీఎంల కౌంటింగ్ అనేది సైమల్టేనియస్గా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఆ అవసరమైతే పోస్టల్ బ్యాలెట్ లేట్ అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తర్వాత లెక్కిస్తారు. ఈవీఎంలు మాత్రం అరగంట తొలి అరగంట తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కౌంటింగ్ అనేది మొదలవుతుంది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు ఉన్న దగ్గర త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో
తర్వాత లాస్ట్లో పోలింగ్ ఫలితాలు వచ్చేది, కొన్ని మధ్యలో మధ్యస్థంగా ఉన్న ఏదైనా వివాదం వల్ల ఆగితే అలాంటి సందర్భంలో తప్ప మనం అనుకున్న ఈ క్రైటీరియా ప్రకారం ముందుగా వచ్చిన దాంట్లో విశాఖ సౌత్ కానీ పార్వతీపురం, పాలకొండ, ఆమ్దాల వలస, కురుపాం, సాలూరు, రాజోల్, పెడన, బాపట్ల, కోడూరు, ఆచంట, పాడేరు ఇలాంటి నియోజకవర్గాల్లో ముందుగా మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సీతారామస్ గారు రైట్, థ్యాంక్ యూ సురేష్.